ఇప్పుడు దొరికే అబ్బాయా నన్ను ఏమార్చే వాళ్ళు ఇంతవరకు పుట్ట లేదు పుట్ట బోర్ ఏంటిది గురువు మీదే గురి పెడుతున్నా గురువు పరీక్షించడానికి వచ్చాడమ్మా అందులో నెగ్గాలని గురువును మించిన శిష్యుడయ్యాడమ్మా అన్ని విద్యల్లోని మన వాడిని ఎదిరించేవాడే లేడు ఈ విద్యలో వల్ల కడుపు నిండుతుందా కాలు నిండుతుందా ఉత్తదండుగా అమ్మా అలా అనకమ్మా ఇప్పుడు దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది ఎక్కడ చూసినా కొట్లాట్లు కూనీలు బంతిపోట్లు అందుకే బందుకు లేకపోతే బందిపోట్లు ఎదిరించి బ్రతకలేం ప్రతి రైతు తుపాకీ పట్టుకోవాలి తుపాకీ పట్టిన ప్రతి వీరుడు రైతుకే సహాయపడాలి నా విద్యలన్నీ రైతుల రక్షణకేనమ్మా పోన్లే గురువు శిష్యులు వ్యవసాయం మరిచిపోలేదన్నమాట నాయనమ్మో పాడి పంటలు పెంచుకునే పద్ధతులు నేర్చుకోరా అలాగేనమ్మా పాడి పెరగాలంటే మంచి పసరాలు కావాలి ఒంగోలు పరగనాకెళ్ళి మంచి ఆవులు కొనుక్కొస్తాను ఎంత సన్నని మాట చెప్పావరా అలాగే చెయ్యి బాబు ఏం గురూజీ ఒంగోలు వస్తారా కాదబ్బాయ్ నాకు ఏదో పనుంది నాయనమ్మ ఇదిగో మీ నాన్న కూడబెట్టిన పైకం 2000 వరహాలు క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయన అలాగేనమ్మా పాఠసారి కనరా బతుకుదారి వెదకాలి నువ్వు మల్లె పూలదారి అది చేరుదాకా ఆపకోయి స్వారి పదరా పాఠసారి కనరా బతుకుదారి వెదకాలి నువ్వు మల్లె పూలదారి అది చేరుదాకా ఆపకోయి స్వారి పదరా బాటసారి రా మంచి కోసం జీవించువాడే జగమందున మానవుడు పొంచి
చేసి చూసి వంచించు వాడే నరరూపున దానవుడు మంచి కోసం జీవించు వాడే జగమందున మానవుడు ఉంచి చూసి వంచించు వాడే నరరూపున దానవుడు చేయవోయ్ సహాయములు జీవితం మనోహరము చేయవోయ్ సహాయములు జీవితం మనోహరము పదరా పాటసారి కనరా బతుకుదారి వెదకాలి నువ్వు మల్లె పూలదారి అది చేరుదాక ఆపకోయిస్వారి పదరా పాటసారి కోడె వయసే పెంకి గుర్రం అది లొంగదు ఎవరికి లాగు కళ్ళం వెయ్యాలి పగ్గం అనుబంధం చిరబంధం కోడె వయసే పెంకి గుర్రం అది లొంగదు ఎవరికి లాగు కళ్ళం వెయ్యాలి పగ్గం అనుబంధం చిరబంధం అదుపులో నిలుపుతో హాయిగా సాగిపో అదుపులో నిలుపుకో హాయిగా సాగిపో పదరా పాటసారి కనరా బతుకుదారి వెదకాలి నువ్వు మల్లె పూలదారి అది చేరుదాక ఆపకోయిస్వారి పదరా పాటసారి సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడాను కదూ కాదు సైతాన్లో వచ్చి చెడగొట్టావు ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ఞత చెప్పడం పోయి తిట్లా మగవాళ్ళు రక్షించకపోతే ఆడవాళ్ళు బ్రతకలేరా నీ ఉద్దేశం మీ దేశం ఆడమలయాళం కాదు కదా పంప తీసి నీ పేరు ప్రమీల మీ ఇంటి పేరు పొగరమాత కాదు కదా మాటకు మాట బాగా అంటించగలవే మాటకు మాటే కాదు దెబ్బకు దెబ్బ కూడా కొట్టగలను ఇప్పుడు నీకు బుద్ధి చెప్పినట్టు దీనికి బుద్ధి చెప్తాను ఇక దయచేయచ్చు
నీతో వాదించడానికి నాకు తీరిక లేదులే. మళ్ళీ కలుసుకున్నప్పుడు నువ్వే దారికి వస్తావు. అంటే మళ్ళీ వెంట పడతావా నీ ఉద్దేశం? ఈసారి నా దారికి అడ్డం వస్తే మరీ అడ్డకరు. నువ్వే నా దారికి అడ్డం వచ్చి సాయం చేయమని అడిగితే? అది మగవాళ్ల పొగరు. అవునవును, ఇదే ఆడవాళ్ల పొగరు. చూడమ్మా, ఇది పురుష ప్రపంచం. ఇందులో నీలాంటి వాళ్ళు ఎంత మగరాయిలా వేషం వేసుకున్నా చివరికి తగ్గక తప్పదు. ఆడపిల్ల పూల తీగ అండలేందే సాగలేవు. నీకు నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి. హలో. అమ్మా గీత, అట్టే ఇంకా రాలేదమ్మా? లేదు నాన్న. ఏ రాము, నువ్వు నోరు మూసుకో. ఉండు, ఈ రోజు నీకు తిండి పెట్టకుండా మార్చేస్తా, అప్పుడు నీ రోగం కుదురుతుంది. నాన్న చూసారా, దీని పొగరు. నిజమేనమ్మా, దానికి ఆకలిస్తే నీకు జాలి ఇది, అప్పుడు నువ్వే దానికి తిండి పెడతావు. ఏమ్మా లలిత, ఇంత ఆలస్యమైంది? ఆ పెంకి గుర్రం మొండికెత్తింది, నన్ను కింద పడేసి నా పరువు తీసింది. కొంప తీసి దాని ప్రాణాలు నువ్వు తీయలేదు కదా? లేదు నాన్న, లొంగ తీసుకుని వచ్చాను. అంతేనా, దారిలో ఎవరితోనైనా తగువ పెట్టుకున్నావా? ఎందుకు పెట్టుకోదు? గిల్లి కజ్జా పెట్టుకోకపోతే మీ అక్కయ్య ఎలా అవుతుంది? నేనేం కయ్యానికి కాలు దూయ్యను. మాట అంటే పడను, మర్యాద లోపిస్తే ఊరుకోను. అంతే. ఏం రాము, చాంపండి తిన్నావా? గీత పెట్టలేదు. ఏం గీత, రామును మర్చిపోయావా? లేదక్క, వంట పనులు అవి చూసుకుంటున్నాను, శమం లేదు. వాటికి మనిషిని పెట్టుకోవచ్చు కాని రేపటి నుంచి నువ్వు కూడా గుర్రపు స్వారి తుపాకీ సాధకం నేర్చుకో. నాకెందుకు? ఎందుకేమిటి, ఆత్మరక్షణ. నేర్చుకోకపోతే ఈ కాలంలో ఆడవాళ్ళు బ్రతకలేరు. ఏమంటారు నాన్న? సరిగ్గా చెప్పావు. మందల ఆవులన్నీ బాగానే ఉన్నాయి. ఎవరి? నావే. ఎక్కడికి తోలుకెడుతున్నా? పంతకి. అమ్మటానికా? సరికి మరెందుకు అనుకున్నా? నాకు అమ్ముతావా? అడిగిన ధర ఇస్తే అమ్ముతావు. ఎంత కావాలి? 3000 వరహాలు కావాలి. ఒకే మాట, 2000 ఇస్తాను. సరే ఇవ్వు. సంత ఇద్దోలుంటే మేత ఖర్చులు దారి ఖర్చులు ఎన్నో ఉంటాయి. నగదు అయితే ఇవ్వు. పైకం పుట్టిన చీటి. విక్రయ చీటి సిద్ధంగా ఉంది. ఇందులో నా చీవరాలు మోహరి అన్ని ఉన్నాయి. నీ పేరు రాసుకుంటే తర్వాత. నాకు కొంత శ్రమ తగ్గింది. ఒంగోలు సంతకెళ్ళి ఆవులు కొందాం అనుకున్నాను. అక్కడి నుంచి మా ఊరు తోలికెళ్ళాలంటే నాకు ఖర్చులు. అయితే ఇద్దరికి లాభపడి వ్యాపారం, సుఖంగా తోలికెళ్ళు. దేవుడా, నువ్వు చాలా మంచివాడివి. ఇలాంటి దొంగ ఆవులను కొనడానికి వారానికి ఒక్క గిరాకీ ఇస్తుండు చాలు. మన పశువులా ఉన్నాయి? అవును, మన చక్ర ముద్ర కూడా స్పష్టంగా ఉంది. ఇవి ఇక్కడికి ఎలాగొచ్చాయి? ఎలాగొచ్చాయేమిటి?
నావే. మా ఊరికి తోలుకెళ్తూ దారిలో నీళ్లు పెట్టడానికి ఆగాను. ఇవి మా పశువులు, నువ్వు దొంగిలించావా? దొంగ పశువుల్ని ఎవరూ ఊళ్ళోంచి దొరతనంగా తోలుకుపోరు. ఇవ్వాలే కొన్నాను. అబద్ధం. నేను అమ్మమ్మని మా కాపర్లకు చెప్పలేదు. అమ్మవలసిన అవసరం లేదు. అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. నిజంగానే డబ్బిచ్చి కొన్నాను. ఇదిగో క్రై చీటి. దొంగ చీట్లు ఎవరైనా బనాయించగలరు. కాగితాన్ని చింపేసినంత మాత్రాన నిజాన్ని మార్చలేవు. నిజం. నేనేది చెప్తే అదే నిజం. నువ్వు మా పశువుల్ని దొంగిలించావు, అందుకు శిక్ష అనుభవిస్తావు. ఈ పరగణాకి నేనే న్యాయాధికారిని. ఓహో, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు నీకే ఆ పదవి ఇచ్చారన్నమాట. న్యాయ విచారణలో సాక్షుల్ని పరీక్షిస్తావా? అవసరం అనుకుంటే పరీక్షిస్తా. అయితే నాకు కొంచెం గడువివ్వు. ఎవరి దగ్గర కొన్నానో వాణ్ణి తీసుకొచ్చి సాక్ష్యం ఇప్పిస్తాను. ఈ సాగుతో పారిపోదావనా? అదేం వీల్లేదు. మర్యాదగా కాణాకినాడు. తుపాకి చూసి బెదిరిపోయే పిరికివాణ్ణేం కాదు. నీకంటే బాగా గురి చూసి కొట్టగలను. నన్నే అవమానిస్తున్నావా? నిన్ను కాల్చి పారేస్తాను. ఈ తుపాకు నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈ వేళ నా చేతులు నువ్వు చస్తావు. వద్దు, తొందరపడుతున్నావు. నిన్ను చంపక వదలను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇప్పటికైనా నా మాట. ఆగో, మా హుజూరు చంపేశాడు, పట్టుకోండి. ఈ అంతకుని పట్టుకోండి, చూస్తారే. వాళ్ళెవరూ నన్ను పట్టుకోరు. నేను నిర్దోషనన్న సంగతి అందరికీ తెలుసు. అది నీ ఉద్దేశం. ఈ అంతకుని బంధించిన ప్రతి ఒక్కరికి 1000 వరాలు చొప్పున ఇప్పిస్తాను, చూస్తారే. పట్టుకోండి. ఆగండి. ఇతన్ని నేను కావాలని చంపలేదు, ఆత్మరక్షణ కోసం చంపాను. అది మీరందరూ కళ్ళారా చూశారు. నేను నిర్దోషనని తెలుసు కూడా డబ్బు కోసం అన్యాయం చేస్తారా? నిన్ను చంపడం అన్యాయం కాదు. మా పశువుని దొంగిలించావు, మా హుజూర్ని చంపేశావు. ఈ పశువుల్ని నేను డబ్బిచ్చి కొన్నాను, మీ హుజూర్ని ఆత్మరక్షణ కోసం చంపాను. ఏనాటికైనా ఈ నిజం నిరూపిస్తాను. పట్టుకోండి, అంతకోండి, పట్టుకోండి, పారిపోతున్నాడు. పట్టుకోండి, 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 పట్టుకోండి. నెలకి 100 వరహాలు ఇవ్వాల్సింది, 30 వరహాలు ఇస్తే ఎట్టా? మీ నాన్నయ్య తగ్గించేయమన్నాడు. ఎవడు? మా నాన్న. తగ్గించమని చెప్పడానికి ఆయన ఎవడు? తగ్గించడానికి నువ్వెవడు? కాశీ వెళ్ళి మీ నాన్న అడిగిరా. వెళ్తా వెళ్తా. ఇదిగో కొట్టయ్యా, కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాడు. ఇదిగో మంచోడికి మంచోడిని, చెడ్డోడికి చెడ్డోడిని. నా చేతులు పడవా, నా మీద నుంచి బయట చూపిస్తావా? దించరా బాబు, దించేస్తాను. అంతా చేతులెత్తండి, ప్రాణాలపై ఆశ ఉంటే కదలకండి. నోరు మొయ్యరా చిట్టి నాయలు. అది ఇలా ఇచ్చేమా? ఇదా, ఇది ఇవ్వకూడదు, తప్పు. ఇచ్చేరా బాబు. ఇవ్వకూడదురా నాయన. దాని డబ్బెట్టుకున్నాను రా, మళ్ళీ కొనలేను రా నేను. చూడన్నా మంగయ్య, దొరకక నేను అయిందని పెళ్ళి నా డబ్బు ఇమ్మంటే నాకు ఇవ్వడం మానేసావు. ఇప్పుడు ఈ మొత్తం అంతా తన్ను తన్ను అంతే. దేవుడా, నువ్వు చాలా మంచివాడి. ఇలాంటి ఖజానా సంవత్సరానికి ఒక్కడి దొరికితే చాలు, నువ్వు ఉండాల్సిందే. చూడన్నా త్వరగా.
నువ్వు వాళ్ళ మనిషివే, నువ్వే నాకు తెలుసు. మీరంతా తోడదంగలు, తర్వాత డబ్బంతా పంచుకుంటారు. పట్టుకోండి పట్టుకోండి, వీడు కోటి కొల్లగొట్టించాడు, అంతకు ఉరి శిక్షే కాయం. ఏం ఊరా అడివా, సర్కారు తరపున పత్రాలు లేనుండగా కొట్టడానికి ఉరి తీయడానికి మీకే హక్కు ఉంది. ఇంతకీ వీడు చేసిన నేరం? నేరమా, కోటి కొల్లగొట్టించాడు. పత్రాలు నువ్వు దాచుకునే డబ్బు కూడా పోయిందయ్యా. మాట్లాడతాడు, నేను గురి తీయాల్సిందే. నేనేం పాపం చేయలేదు, నాలాంటి అమాయకులు వృత్తి చేసే ఉంటే నేను మారిపోతుంది. తర్వాత తీయలే తీసుకుంటాను. నిద్రపెట్టింది వదిలేస్తాను. నీ ప్రాణాలు గాలిలో వదిలేస్తాను. గాలిని వదిలేస్తే అలా అలా ఎక్కుతాను. సిద్ధం చేయించండి. నాకు భయం, నేను ఎప్పుడు ఎక్కలేదు. నాకు భక్త, నాకు తెలుసురా, నేను ఎక్కిస్తాను. ఇందు మూలముగా సమస్తమైన వాళ్ళకి తెలియజేయడం ఏమనగా, ముత్తాయి బాబు ఎవరో చెహరా తెలియని దోపిడీ దొంగలకు మద్దతుగా ఉండి మన ఊరి కోటి కొల్లగొట్టడానికి అవకాశం కల్పించాడు కనుక మరణించేదాకా బహిరంగంగా ఉరి తీయడానికి పంచాయతీ హుకుం జారీ చేయడమైనది. ఉరి గురించి నీకేమన్నా తెలుసురా, ఎంత కష్టమో. రే, నాలాంటి వాడికి ఉరి తీసి వేస్తే పురుగులు పడి చచ్చిపోతావురా. మా నాన్నకు నేను ఒక్కనే. రే, నీ పిల్లలు ఉన్నారా లేరా? నన్ను పెంచుకు లేరా? నీకు తల గురువు పెడతాను, పోయే ముందు నోట్లో కాసి నీళ్లు పోస్తాను. నన్ను వదలరా, నన్ను వదిలిపెట్టరా. రే, నోరు మూసుకుంటావా, నోట్లో కుట్టలు కుక్కమంటావా? కుక్కుతావా? కుక్క ఇన్నాళ్ళు న్యాయ నోట్లో గుడ్లు కుట్టావు, ఇప్పుడు నా నోట్లో గుడ్లు కుక్కుతాంటావు. అవునులే, అందులో నీ డబ్బు కూడా ఉంది కదూ. రే, ఉళ్ళిపోతావు, పురుగులు పెడతావు. నోరు మూసుకుని నీ ఆకలి కోరిక ఎవడో చెప్పు. ఏ తీరుస్తావా? తీర్చి ఉరి తీస్తాను. అయితే విను, హాయిగా నూరేళ్లు నవ్వుకుంటూ బతకడమే ఆకలి కోరిక. నార్మై, న్యాయమైన కోరిక కోరలేదు కనుక లాంఛనం పాటించకుండానే నీకు ఉరి తీయడం జరుగుతుంది. కానీ ఆగండి, నిజమైన నేరస్తులను పట్టుకోవడం చేతగాక నిర్దోషిని పట్టుకుని ఉరి తీస్తారా? ఎవడైనా కదిలేదంటే కాల్చి మారేస్తాను. కొత్తవారు పోయి వాడి కట్లు ఇప్పో. నీళ్ళు కానీ బోల్డ్ మీద రాయిపో. బాబులు పద. గీత, నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు, నేను బజార్కి వెళ్ళి ఇప్పుడే వస్తాను. అలాగేనక్క.
అలాగా ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. డబ్బు నగలు రెండు దొరికాయి, ఒకే దెబ్బతో రెండు పిట్టలు. చూడన్నా ఆ పిట్ట సంగతి నేను చూసుకుంటా, గానీ ఈ నగలను నువ్వు కాలికి. దేవుడా, మా రాజన్నకి ఇలాంటి పిట్టని నెలకు ఒకటి దొరకాలి, ఇలాంటి డబ్బు పెట్టే నాకు ఒకటి దొరకాలి. మంచి దేవుడు నువ్వు. నేను సూరన్న తర్వాత. ఏ రాజన్నా, వేరేదన్నా కొల్లగొట్టి వస్తారా? లేదు, ఈ రోజుకి కొల్లలు చాలు. నీతో పాటు నేను వస్తే చాలా ప్రమాదం. ఎవరైనా చూసి మా నాన్నగారు ఇచ్చాం. ఇంకా ఎంతకాలం మీ తండ్రికి భయపడతావు రాజన్న? ఆ ఆస్తి నా చేతికి వచ్చేద. తొందరగా వెళ్ళారండి. సరే, నాకు తెలియక అడుగుతాను రాజన్న, మన సొత్తుని ఈ పావు పూటలో ఎందుకు దాస్తున్నావు? ఇంతకు మించిన భోషణం ఎక్కడ దొరుకుతుంది సూరన్న? మన సొమ్ముకు విషనాగులు కాపలా కాస్తాయి. ఏమంటావు? తెలివి అంటే నీదే తెలివి రాజన్న. నీలాంటి వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఉండకూడదు.
లోకంలో అందరూ కోటి వరహాలు చేర్చి కోటికి పడిగిస్తారు. మనం ముందు ఈ పావుల్ని నిలిపి కోటి చేరుస్తున్నాం. రాజన్న, కోటి వరహాలు అయిన తర్వాత మనం పంచుకుంటున్నాం. అందుకు సందేహం. కారణమైన వాళ్ళ పేర్లు రాజన్న, సూరన్న. వాళ్ళెక్కడున్నా సరే, ఏ మూల దాగున్నా సరే, వాళ్ళను వెతికి ప్రతీకారం చేస్తాను, పగ సాధిస్తాను. నాకు మగమాడం లేదు పిల్ల. ఎందుకు అలా మండిపడతావు? నాతో చెయ్యి చెయ్యి కలు, ఒకసారి నవ్వు. నా కళ్ళ ముందే మా తండ్రిని చంపావు, పై ఇల్లు కొల్లబట్టావు, నన్ను చెరబట్టావు. నీతో చెయ్యి కలపాలా, నీతో నవ్వాలా? ఓహో, మీ తండ్రిని చంపకుండా ఉంటే, మీ ఇల్లు కొల్లగొట్టకుండా ఉంటే నాతో చెయ్యి కలిపేదాని అన్నమాట. పోనీ, అవన్నీ నేను చేయలేదనుకో. రా, అది కళ్ళలో కూడా జరగదు. కళలో వద్దులే, నిజంగానే కాని. పిల్ల, జరిగింది మర్చిపో, రా. మనిద్దరం హద్దులు లేని ఆనందంలో తేలిపోదాం. ఎంత పొగరు! నీలాంటి పొగరు పోతున్న ఎంతమంది లోగదీశారు, నువ్వెంత! అధ్యాయం ముగిసింది, పిల్లదాన్ని బయట పారేయించు. బయట పారేస్తే కుమిలి కుమిలి పాపం కుర్రది ఏడ్చుకోదు? ఏడ్చుకొని పర్వాలేదు, పరాయి వాళ్ళ విషయం పట్టించుకో. మోసుకెళ్ళి అడవిలో పారేయించు.
నీళ్లు పెట్టుకుని దాహం మంటలు అంటావేరా? వెళ్ళి తాగు. ఏడో నీళ్ళా, ఆగు 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 ఆగు. మనం తాగాలి, నువ్వు కూడా వెళ్ళి నీళ్ళు తాగు. అమ్మయ్యా, ఇప్పుడు నా కడుపు చల్లబడింది. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. బాబులు, నేనేమైపోయానోనని మా అమ్మ కంగారు పడుతూ, నేను క్షేమంగా ఉన్నట్టు మా అమ్మకు తెలియజేయాలి. అలాగే, నువ్వు క్షేమంగా ఉన్నావని మీ అమ్మగారితో చెప్పొస్తాను. అవును, ఎక్కడ ఉంటావు? నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. చెప్పవా? సరేలే, చెప్పకపోతే నువ్వు ఎక్కడ ఉంటావో వాకప్ చేసి నేనే ఎక్కడికి వచ్చి నిన్ను పట్టుకుంటాను. తెలుసా? ఏయ్ గుర్రము, నిజాయితీ ఉన్నవాడు చేసే పనులేనా నువ్వు చేసింది? ఇంతవరకు అన్ని మంచి పనులే చేశాను. నువ్వు కోరినా నేను చెడ్డ చేయలేను. ఇంకేమీ చేయలేవులే, నా చేతులు ఆఖరి అవుతావు. అక్క ఉండు గీత, నీకు ద్రోహం చేసిన ఈ పాపిని అంతం చేస్తాను. ఆగు ఆగక్కయ్యా, ఈయనే నన్ను రక్షించారు. నన్ను నరక యాతన పెట్టిన వాళ్ళు వేరే ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు చెప్పు గీత, చెప్పు. నీకేమైనా బుద్ధిందా? కొన ప్రాణంతో ఉన్నదాన్ని వైద్యశాయానికి తీసుకెళ్లకుండా అడ్డు ప్రశ్నలు వేస్తున్నావు. క్షమించండి, ఆవేశంలో తొందరపడ్డాను. సాయం పట్టు, బస్తీకి తీసుకెళ్దాం. వద్దు, నాకే వైద్యం వద్దు. ఇంత సరిగాక నలుగురిలో తల ఎత్తుకొని నేను బ్రతకలేను. నన్ను కాల్చి చంపేయండి. అలా అనుకు చెల్లి, నాన్న పోయి నువ్వు పోతే నేనెవరి కోసం బ్రతకాలి? నువ్వు చిరకాలం జీవించాలి. నీకు అన్యాయం చేసిన వాళ్ళను గుర్తుపట్టాలి, వాళ్ళకి తగిన శాస్తి చేయాలి. అవునమ్మా, రా. ఏమిటి? మీకు నా శుభాకాంక్షలు. తమకు ఏటేటా ఇలాగే నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కృతజ్ఞతలా? ఎందుకు? నాకు ఈ కొత్వాల ఉద్యోగం తమకిచ్చే కదా. 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున నాకు ఈ ఉద్యోగం ఇచ్చి మహోపకారం చేశారు. దాన్ని నేను కలవ కూడా మర్చిపోలేదు. చాలా సంతోషం. విశ్వాస పాత్రలంటే మాకు చాలా ఇష్టం. మా చిరంజీవి రాజులాగే నిన్ను ప్రేమగా చూసుకుంటాం అన్నట్టు తమ అబ్బాయి రాజుగారేది ఈ మధ్య కనిపించడమే లేదు. ఎక్కడికైనా వెళ్ళారా? ఈ ప్రశ్న అధికారిగా అడుగుతున్నావా, ఆత్మీయుడుగా అడుగుతున్నావా? కుతూహలం కొద్దీ అడుగుతున్నా. దేశం అల్లకల్లోలంగా ఉంది. తమ వంటి శ్రీమంతుల బిడ్డల్ని దొంగలు పట్టుకుని డబ్బు గుంజుతున్నారు కదా, అటువంటి పరిస్థితులు రాకుండా కట్టుదిట్టం చేయడానికి అడుగుతున్నా. నీ శ్రద్ధకు మెచ్చుకుంటున్నాను. రాజు ఇంటి పట్టునే ఉంటున్నాడు, దీక్షతో చదువుకుంటున్నాడు. చదువు? అవును, సీమ దొరల భాష నేర్చుకుంటున్నాడు. ఇంగ్లీష్ దొరల దగ్గర దుబాషిగా చేరబోతున్నాడు. రాజు రాజు. గుడ్ మార్నింగ్ ఫాదర్ సార్. ఏమిటి నాన్నగారు, ఎందుకు పిలిచారు? ఏం లేదు బాబు, నువ్వు కనిపించడం లేదని మన కొత్త వాళ్ళు గాబరా పడుతున్నారు అంతే. ఏకదీక్షతో అనుకున్నది సాధించేవాడు ఇతరుల కళ్ళల్లో ఎలా పడతాడు? నాకు పని ఉంది. గుడ్ డే. చూసావా, ఒక్క క్షణమైన వృధా పోనీయడు.
ఇప్పుడు వాడు చెప్పిన ఇంగ్లీష్ మాటలకు అర్థమేమిటో నీకు తెలుసా? గుడ్డు మార్నింగ్ అంటే సుప్రభాతం అని, గుడ్డు గుడ్డు అంటే బాగు బాగు అని అర్థం. నువ్వు నేర్చుకో. చెప్తాం, తమరు సెలవిస్తేనే వెళ్ళొస్తాను, ఠాణాలో పనులు ఉన్నాయి. ఇదిగో మేము నీకు నౌకరీ వేయించినందుకు నువ్వు మాకు గర్వకారణం కావాలి. న్యాయాన్ని అమలు జరిపించటంలో ఎప్పుడూ పక్షపాతం వహించరాదు. ధర్మం కోసం దేవుణ్ణైనా సరే ఎదిరించాలి, తెలిసిందా? చెప్తాం తప్పకుండా. వెళ్ళరా. ఎవరు? లోపలికి తీసుకురండి. పరణాలతో కూర్చారు, అమానుషంగా ప్రవర్తించారు. ఇన్ని హింసలకు తట్టుకుని ఎలా జీవించిందో ఆశ్చర్యం. ప్రాణాపాయం ఏం లేదు కదా. మరేం పర్వాలేదు. నందిని, గజకేసరి తైలాన్ని శరీరానికి లేపనం చేయించు. ధన్వంతరి భస్మాన్ని తేనెలో రంగరించి గంటకోసారి. అలాగే హకీంజీ. హకీంజీ, కోలుకోవటానికి ఎన్నాళ్ళు పడుతుంది? వారం 10 రోజులు పట్టొచ్చు. ఈలోగా ఈ దారుణ చర్యలు చేసిన వాళ్ళపై ఫిర్యాదు చేయాలి. కొత్త వాళ్ళ కబురు పెట్టాం. నేను వెళ్ళి వారిని చూసి వస్తాను. కొంచెం పలహారం తీసుకెళ్ళండి. రామ్మా. హకీంజీ, మా చెల్లెలు ఆ దుర్మార్గుల పేర్లు ఎప్పుడు చెప్తుందని ఆతృతగా ఉంది. ఆ దుర్మార్గుల విషయం కొత్త వాళ్ళు చూసుకుంటాడమ్మా, ముందు పలహారం తీసుకుని. అధికారులు చర్య తీసుకునేలోగా ఆయుష్ పూర్తవుతుంది. నేనే ప్రతీకారం చేయాలి. తప్పమ్మా, సర్కారు వల్ల న్యాయం జరగలేదనుకుంటేనే వ్యక్తులు చేసుకోవాలి. మా కొత్వాల కోదండం చాలా చురుకైన వాడు, ఏదైనా నిమిషాల్లో తేల్చగలడు. అది సరే హకీంజీ, నాది వేరే వ్యక్తిగత వ్యవహారం ఉంది. ఈ ఊళ్ళో చెడ్డవాళ్ళంతా చేరే చోటు ఏదైనా ఉందా? లేకే, కళాఖానాలో చేరి తాగుతారు, తందనాలాడతారు. అయితే అక్కడికే వెళ్ళి వాకప్ చేస్తాను. నేను వెంటాడే వ్యక్తి దొరకొచ్చు. నేను వస్తాను. సరే, నీ ఇష్టం. ఒకరు చాలా ఒకరు అవంతి లాంటి పిల్ల, ఇదిగో చూడు, లావుగా పొడుగ్గా ఉంటాడు, మెళ్ళో రుమాలు, ముఖం మీద ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది. అలాంటి వాడిని నువ్వు ఎప్పుడైనా చూసావా? ఊరికే చెప్పొద్దులే. ఇదిగో ఏ పిల్ల, వరగా తీసుకున్నావు, వచ్చి నా తొడ మీద కూర్చో. 2 వరగలు ఇస్తాను. నేను 3 వరాలు ఇస్తాను. Thank you.
విజయపూర్లోని ఖజానాను రంగపూరిలోని రాజకోటకు తరలిస్తున్నారట. మనం దారి కాచి దాన్ని దోచుకోవాలి. అదంతసేపు అయితే ఎప్పుడు? ఎప్పుడో రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది. మనం దాన్ని కొల్లగొట్టగలిగితే సునాయాసంగా కోటీశ్వరులం అవుతాం. విడవరా ఇప్పుడు. చుక్కలు చూరన్నా, కొంప మునిగింది. ఎలా మగా, ఏమిటో ఆయాసం, ఏముంచుకొచ్చింది? ఎవరో చిన్నోడు చిన్నది కలాలు కానకొచ్చారు. వచ్చి నీకోసం వాకపు చేశారు. ఎందుకని అడిగితే నన్ను చావు కొట్టాను. ఆ చిన్నోడు ఎలా ఉంటాడు? అందంగా తెల్లగా చోగ్గళ్ళ ఉంటాడు. వాడేనా? అవును. కుత్తరి. అయితే వాడికి నా మోసం తెలిసిపోయిందన్నమాట. ఏమిటా మోసం? ఏం లేదు రాజన్న, దొంగ పశువుని వాడికి అమ్మేశాను. నా మోసాన్ని వాడు కనిపెట్టేశాడు. ఎందుకైనా మంచిది, నాలుగు రోజులు నేను చాటుగా ఉంటాను. ఆహా, సిగ్గు లేదు? మగవాడికి భయపడి తల దాచుకుంటావా? నేనున్నా, నీకేం భయం లేదు. రాజన్న, నీకే జమీందారు బిడ్డవి, ఒంటి మీద ఈగ వాళ్ళదన్న ధైర్యం నీకుంది. కానీ మాకు ఆ కొత్త మా అందరినీ లోపలికి తోసేస్తాడు. ఆ కొత్త వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సరే కాని రాజన్న, దొంగతనాలు దోపిడీలు హత్యలు చేయడం మాకు తప్పదనుకో. మరి నువ్వు ఇంత డబ్బు పెట్టుకొని నువ్వెందుకు చేస్తున్నావు అంట. సరదా సరదా కోసం సూరన్న, పిల్లి ఎలకలతో ఎందుకు చెలగాటం ఆడుతుంది? నేను అలాగే జనాన్ని సర్కారు బలగాన్ని ఆడించేస్తాను. బావుంది, డబ్బు ఉన్నవాడు అదే లేనివాడు అదే. ఉందమ్మా ఈ మందు తాగు. వద్దు, నాకొద్దు, నాకు అక్కర్లేదు. నందిని పిలతే. గీత, నేను అక్క అని చెప్తున్నాను, తాగమ్మా. అక్కయ్యా, బ్రతుకు తలిచిన వాళ్ళకి మందులు కానీ నాకెందుకు? అలా అనకు. ఆ శత్రువుల్ని మనం గుర్తించాలి, ప్రతీకారం చేసి మాట నిలుపుకోవాలి. నాకోసం, నాకోసం తాగమ్మా. ఈ తైలం ఒంటికి రాయాలి. అలాగే. వద్దక్క. గీత, ఈ తైలం నీకు రాయకపోతే నీ గాయాలు మానవు. నా హృదయంలో రగులుతున్న గాయాలు మానవు. రాయక తప్పదు. మీరు చుక్కల సూరన్న కోసమే గాలిస్తున్నారా? అవును. నేను వాడి కోసమే ఎదుగుతున్నాను. ఇప్పుడు ఒకళ్ళకిద్దరం అయ్యాం, వాడు తప్పక దొరికి తీరుతాడు. అది ఎంత త్వరగా అయితే అంత మంచిది. ఏ? నేను ఇంటికి వెళ్ళాను. గోవులతోనూ గోవులాంటి కోడలతోనూ తిరిగి వస్తానని మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరా కోడలు? ఏమో. నిజంగా మీకు తెలీదా? నా హృదయానికి తెలుసు, నా కళ్ళకు తెలుసు. అయితే చెప్పండి. నా కళ్ళనడు, అవే చెప్తాయి. చెప్పాయా? లేదు. లేదు? ఆమె రూపాన్ని నాకు చూపించరు. తప్పదంటావా? లలిత మోహన్. అమ్మ గీత, ఇవాడు ఒళ్ళు తేలిగ్గా ఉందా? అవునక్కయ్యా. అలా చల్లగలికి వెళ్ళొద్దాం రామ్మా. హకీంజీ అనుమతి ఇచ్చారా? ఇచ్చారు రామ్మా. ఈ అందగాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నావే రా పిల్లా. మొక్కజొన్న తోటలో కలుసుకుందావా? సరసానికి సయ్యా, నోటితో చెప్పదులే, చేస్తూనే చెప్తారా? Thank you.
ఎవరినో చూసింది, మోర్చిపోయింది. బహుశా వాళ్ళే అయితా. ఎక్కడ వాళ్ళు? వాళ్ళు కలాల్ ఖానాలోకి వెళ్ళారు. అయితే ఇక తప్పించుకుపోలేరు. అక్క, ఆ రాక్షసులు రాజు సూరన్న వాళ్ళే వాళ్ళే నాన్న చంపారు. నన్ను చూడమ్మ, ఆ దుర్మార్గుల సంగతి అధికారులు చూసుకుంటారమ్మా. నువ్వు విశ్రాంతి తీసుకో. మీరు ఇక్కడ ఉంటే ఆవేశం ఎక్కువ అవుతుంది. దయచేసి వెళ్ళండి. నందిని, ఇంతకాలంగా నీకోసమే చూస్తున్నాను. దొంగ పశువుల్ని నాకమ్మి పచ్చి మోసం చేశావు. ఇప్పుడు నిన్ను బంధించి నిజం నిరూపిస్తాను. మోసమా? నేనే మోసం చేయలేదే. ఆ పశువులు నావే. కావాలంటే మా రాజన్న మీద ఒట్టు. నీ బుకాయింపులు నా దగ్గర కాదు. ఇక నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలే. మీకు మీకు గొడవగా ఉంటే వీధిలో తెలుసుకోండి. అంతేగాని ఆటకట్టు రాకండి. నీ సంగతి కూడా ఇక్కడే తెలుస్తాను. ఎవరు నువ్వు? ఎవర్నా? నీ పాలిట ముచ్చుదేవతని పగ తీర్చుకోవడానికి నీ ప్రాణాలు పట్టిలాగే యమపాట. పగ నా మీద నీకెందుకు పగ? ఎందుక? మా ఇల్లు కొల్లగొట్టినందుకు, మా నాన్నని కాల్చి చంపినందుకు, మా చెల్లిని చెరపట్టి చెరిచినందుకు చేసిన ఒక్కొక్క నేరానికి నిన్ను చిత్రరాజు చేస్తాను. అది నీ తరంగా. తోట ఎలాంటి గలాట జరగడానికి వీల్లేదు. మేము ఇక్కడికి న్యాయం కోసమే వచ్చాం. న్యాయాన్ని అమలు జరిపేది నేను. మా ఊళ్ళో శాంతికి భంగం జరిగితే నేను సహించను. మీకేమైనా అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసుకోండి. ఈ రాజు మా ఇల్లు కొల్లగొట్టాడు. రాజు మీ ఇంటిని కొల్లగొట్టాడా? ఇతను ఎవరనుకుంటున్నారు?
ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు, అల్లారు ముద్దుగా పెరిగాడు, అస్త ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాడు. అటువంటి కలవారి బిడ్డ కాని పనులు చేస్తాడా? ఉత్తమ. కొత్తవాల్జీ, ధనవంతుల బిడ్డలు తప్పుడు పనులు చేయరనే మీ ఉద్దేశం? ఆస్తి పనులను సమర్థించడానిక మీరు సర్కారు నౌకరీ చేస్తున్నది. అధిక ప్రసంగం ఆపండి. మీరు కావాలంటే ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. సరే వెళ్తాం, కానీ ఏనాటికైనా నిజాన్ని నిరూపించి వీళ్ళని బంధించి మీకే అప్పగిస్తాను. వెళ్తాం, పదం పదం. వాళ్ళ ఆరోపణలో నిజమెంతుంది? వీసమెత్తు కూడా లేదు. దారిన పోయే దానాయలు చేసే ఆరోపణలు నమ్ముతారా? నా గుణం మీకు తెలుసుగా. తెలుసు. పూర్వం ఎవరు చెప్పినా నమ్మేవాడిని కాదు, కానీ ఇప్పుడు అనుమానించక తప్పదు. గోపాల్జీ, ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోకండి. వాళ్ళ నాన్నగారు ఎవరో గుర్తుంచుకోండి. గుర్తు ఉండబట్టే ఇంటికి ఫోనిస్తున్నాను. లేకపోతే ఠాణాకే నడిపించేవాడి. వెళ్ళండి. మీరు ఇంకా నిద్రపోలేదా? చేతికి చిక్కిన చెడ్డవాళ్ళందరినీ శిక్షించకుండా విడిచిపెట్టేస్తే ఎలా నిద్రపడుతుంది? కొత్తవాళ్ళు కోదండం శిక్షించదగ్గ వాళ్ళందరికీ శిక్షలు వేయిస్తాడు. ఏం వేయిస్తాడో ఏమో, అతను చాలా మంచివాడని మీరు అంటారు, కానీ మా విషయంలో చాలా విరుద్ధంగా ప్రవర్తించాడు. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అతను ఏం చేసినా పద్ధతి ప్రకారం చేస్తాడు, పక్షపాతం లేకుండా చేస్తాడు. ఏమో, నాకు అలా అనిపించడం లేదు. జమీందారు బిడ్డ కదా అని ఆ రాజును వెనకేసుకొచ్చాడు. ఎంతో కష్టపడి పట్టుకొచ్చిన నేరస్తుల్ని విడిచిపెట్టేశాడు. లేదు, నేరగాళ్ళని నన్నడు విడిచిపెట్టను. న్యాయాన్ని అమలు జరపడమే నా కర్తవ్యమని దేవుని ముందు ప్రమాణం చేశాను. ఆ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలైనా సరే తారపోస్తాను. నేరగాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే బంధించక మాన. అందుకే నిన్ను నేను ఖైదు చేస్తున్నాను. నన్న ఎందుకు? ఇతడు చాలా యోగ్యుడు కోదండం. మేడి పండు పైకి చక్కగానే కనిపిస్తుంది. ఇతడు కొండవీడు పరగణాలో పశువుల్ని దొంగిలించాడు, సొంతదారుణ్ణి హత్య చేశాడు. ఇదిగో ఆ ఠాణావారి ప్రకటన. ఇదిగో చూడు, నీ కళ్ళతోనే చూడు. కొత్తవాల్జీ, నేను ఆ వెంకటరత్నాన్ని ఆత్మరక్షణ కోసం చంపాను. అది ఆ ఊరు వాళ్ళందరూ చూశారు. మరి ఆ పశువుల దొంగతనం? అది చేసింది సూరన్. వాడే మోసం చేసి ఆ పశువులను నాకు అమ్మాడు, అందుకే వాడిని సాక్ష్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. పశువుల్ని బంధించవలసింది అది కాదు. అయితే వాడిని బంధించండి. నా హక్కుల గురించి ఎవరో జ్ఞాపకం చేయనక్కర్లేదు. నడు ఠాణాకి. కోదండం, ఇతను ఈ అభియోగంలో ప్రముఖ సాక్షి. నేరస్తుణ్ణి గుర్తించడానికి తోడ్పడేవాడు. ఇతన్ని కొండవీటికి పంపిస్తే ఈ వ్యవహారం ఎలా తేలుతుంది? సరే, ఆ విషయం తేలే వరకు ఇతను మనఠాణాలోనే ఉంటాడు. నడు. న్యాయం మన పక్షాన ఏనాటికైనా విజయం సాధిస్తాం. వెళ్ళొస్తాం. గీత జాగ్రత్త. ఆ సూరన్న పరారీ అయితే బాధ్యత మీదే. నువ్వు పరారీ అయినా నేనే బాధ్యుడి. సరేనా? పద. మీరు త్వరగా వెళ్ళి ఆ సూరన్నను బంధించండి. నా భవిష్యత్ అంతా వాడి సాక్ష్యం మీద ఆధారపడింది. నువ్వేం గాభరా పడకు, న్యాయ విచారణకు కొన్ని పద్ధతులున్నాయి. 24 గంటల్లో మీరు వాడిని బంధించారా? సరే సరే, లేకపోతే నేనే వెళ్ళి వాడిని బంధిస్తాను. నువ్వున్నది కటకటాల వెనక, గుర్తుంచుకో. ధర్మాన్ని ఎవరూ అదుపులో పెట్టలేరు, అది మీరు గుర్తుంచుకోండి.
లెక్కంటే చెప్ప. ఇస్తున్నా 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 ఇస్తున్నా. బకాసులో మెసేజ్ ఒక అంక ఒక టంక ఇస్తావా? ఏడ్రా వాదరా, దీనికి 1000 అంకలు రావాలి. ఇస్తా చూడు. రెండు మూడు. ఎప్పుడు చెప్ప సరిగా లెక్క పెట్ట. యాభై అరవై తొంభై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి సరిపోయిందా? చెప్ప. మర్యాద మాట్లాడి నేర్చుకోయా, మర్యాదగా మాట్లాడితే నువ్వేం పెడితే తింటా అనుకో. మేము సేవలు అనుకున్నట్టు ఇక్కడికి వచ్చేది ఏం కావాలి చెప్పని చెప్పు తెచ్చిస్తాను. చెప్పమండ. అదే పూసింది పండ. పోయే రెండు కోళ్ళు మూగుళ్ళో పడరా, ఒక చిన్న సీస తెచ్చు. రెండు కోళ్ళు ఒక సీస? చాలేననుకుంటున్నావా, చిన్నకుంటున్నా, లేకపోతే డబ్బులు ఏమన్నా అనుకుంటున్నావా? ఇదిగో ఇదంతా మొత్తం ఎరించేది. అట్ట కొలు కుడిచేస్తాడు, అట్ట అట్ట దానం చేస్తున్నా నేను. అలాగే బాబు ఇప్పుడే తెచ్చేస్తాను. తెచ్చుకోదిగా మంచి కోడి తినిపించుకుని నా చేత అబ్బా చాలించుకోయా, చాలించుకో. నేను బాబు డబ్బులండి. డబ్బులా? పప్పులే ఉడుకో, డబ్బులు పెట్టి మాత్రం వెళ్ళిపో. డబ్బులేడరా, ఈ మొత్తం అంతా నేను ఇచ్చిస్తాను చెప్పండి. నేను చెప్పినా తీసరా, నువ్వు తీసరా పెద్దమంది పట్టి నీ డబ్బులు కావాలి చెప్పురా, నీ బాబుతో చెప్పురా. డబ్బులు కావాలి పెద్ద డబ్బులు డబ్బులే, డబ్బులు కావాలంట పెద్ద వస్తాలు డబ్బులు. డబ్బు పెట్టి కదలు. తావు పెట్టి డబ్బులు పెడతాం పెట్టు, నాకు రావాల్సిందంతా పెట్టు. నా దగ్గర డబ్బులు నీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టు, నాకు బాగా తెలుసు. అన్నం పెట్టి ఎవరు డబ్బులు పెట్టారా? చీరలో డబ్బులు పెడతారు. పెడతాం రా, బాగా పెడతాం రా. అలాగే గాలి బుడ్డని సారాత నింపు, తర్వాత మరో పని చెప్ప. అలాగేనండి. సారా ఇదా. పడక పడక మంచి ఉద్యోగంలో పడ్డావు సారా, తాగుతూనే అన్ని పనులు చేస్తా. హాయ్ 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 సుక్క, ఏషాలే సుక్క, చూపించు నిషా. Thank you.
కై పెంచే చుక్కనురా కాకగానే చల్లని పెంచే పిల్లనురా చూడగానే కై పెంచే చుక్కనురా కాకగానే చల్లని పెంచే పిల్లనురా తొంగి వయసులో లొంగని మనసులో తొంగి వయసులో లొంగని మనసులో నీకే ఇస్తాను ఇలా ఇలా రారా చూడగానే కై పెంచే చుక్కనురా కాకగానే చల్లని పెంచే పిల్లనురా ఏ పిల్ల ఇల్రామ్మా ఇల్లరా ఆహాహా ఓహోహో ఏ చూపిస్తా తడక ఆ అన్నం ఎలా హితమవుతుందా హకీంజీ? చేతికి చిక్కిన శత్రువుల్ని మీ కొత్తవాళ్ళు విడిపించాడు, ప్రాణప్రదమైన మిత్రుణ్ణి బంధించాడు. ఆ కొత్తవాళ్ళు అండ చూసుకొని రాజు సూరన్న ఏమైనా చేయవచ్చు. వాళ్ళేం చేయగలరమ్మా? గీత ప్రాణాలు తీయవచ్చు, నన్ను చుట్టుముట్టి చంపచ్చు, ఖైదులోని మోహన్ని ఖైదులోనే చంపించవచ్చు. అలాంటివి ఏమీ జరగవు, కొత్తవాళ్ళు అలా జరగనివ్వడు. రాజు జమీందారు బిడ్డ కనుక కొంచెం జాగ్రత్త తీసుకుని విచారణ జరుపుతాడు అంతే. ఆ జమీందారు ముందు కొత్తవాళ్ళు మెత్తపడతాడేమో, ఆయన ఇచ్చేనంతానికి ఆశపడితే. జమీందారు జగ్గయ్య గారు అలాంటి మనిషి కాడు, నిప్పు లాంటి మనిషి. తన కొడుకు నేరం చేశాడని నమ్మకం కుదిరితే తన చేతులతోనే చంపగలడు.
అయితే ఆయన నేను చూడాలి, తన బిడ్డ నేరస్తుడని నేను నమ్మించాలి. అలాగే నిన్ను కూడా జమీందార్ దగ్గరకు తీసుకెళ్లమని కొత్తవాళ్ళకి ఇప్పుడే కబురు చేస్తాను. ఇద్దరు కలిసి ప్రొద్దున్నే వెళ్ళవచ్చు. తినమ్మా తిను. ఎవరి అమ్మాయి? ఒంగోలు రంగప్రసాద్ గారి పెద్దమ్మాయి. రంగప్రసాద్ గారి పెద్దమ్మాయా? ఆయన నాకు బాగా తెలుసు. ఏమ్మా మీ నాన్న బాగున్నాడా? పోయాడా? ఎప్పుడు? మెబ్బాయి రాజు హత్య చేసినప్పుడు. ఏమిటి, మా రాజు మీ నాన్నను హత్య చేశాడా? అసంభవం. లోకల్లో ఎన్నో అసంభవాలు జరుగుతున్నాయి, కానీ ఒక్క హత్యతో ఆగలేదు. మీ రాజు మా ఇల్లును కొల్లగొట్టాడు, మా చెల్లెని మానభంగం చేశాడు. మా వాడాలా చెయ్యడు. నువ్వు వాడదారుని కనుక ఊరుకున్నాను, కానీ మా చిరంజీవిపై నీలాపు నిందలు మోపినందుకు నిన్ను నిలువునా కాల్చి చంపేసేవాడు. కాకి పిల్ల కాకికి ముద్దు కావచ్చు, కానీ కాని పనులు చేసినప్పుడు వెనకేసుకురావడం మీ వంటి వారికి పరువు కాదు. కావాలంటే మెబ్బాయిని పిలిపించి అడగండి. అడుగుతాను, ఇప్పుడే అడుగుతాను. రాజు, రాజు. ఏమమ్మా? మా వాడు నువ్వు చెప్పిన నేరాలు చేయడం నువ్వు కళ్ళారా చూశావా? లేదు, నేను అక్కడ ఆ సమయంలో ఉంటే అలా జరగనిచ్చేదాన్ని కాదు. మీ వాడిని చంపి ఆ శవాన్ని మీ ఇంటికి పంపించేదాన్ని. అమ్మా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా వాడిని చంపుతావా? వాడు ఎవరనుకున్నా మా రాజవంశానికి ఏకైక వారసుడు, మా తరువాత ఈ సంస్థానానికి వచ్చే ప్రభు. నాన్నగారు, ఈ అమ్మాయిని చూడు. నువ్వేదో హత్యలు అత్యాచారాలు చేశావని ఆరోపిస్తున్నది, అది మీరు నమ్మారా? 300 సంవత్సరాల నుంచి ఏనాడు మచ్చలేని మన వంశ ప్రతిష్టకి దారిని పోయే ఒక ఆడది కళంకం ఆపాదిస్తే మీరు విని ఊరుకున్నారా? లేదు, దర్యాప్తు చేయడానికే నిన్ను పిలిచాను. నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగవచ్చునా? నువ్వు అడిగినా నేను సమాధానం చెప్పను. మా నాన్నగారి సమక్షంలో నువ్వు నన్ను ప్రశ్నించేవాడు. నువ్వు ఉండు, కొత్త వాళ్ళు నేను అడుగుతాను. ఏం బాబు, నువ్వు ఈ అమ్మాయి తండ్రిని చెల్లెల్ని ఇంతకు ముందు చూశావా? ఇంతకు ముందు చూడలేదు, ఇక ముందు చూడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకుంటుంది? ఒకరిని చంపా ఇంకొకరిని చేర్చాం. నాన్నగారు, ఇలా నన్ను అవమానిస్తే క్షమించలేను. అడ్డమైన వాళ్ల ముందు నన్ను ప్రశ్నించినా నేను సహించలేను. సెలవు. సుషారా, ఎంత అభిమానవంతుడో మా అబ్బాయి. ఆ మాత్రం అభిమానం అందరికీ ఉంటుంది, అది అభిమానం కాదు దురభిమానం. లలిత, ఆవేశపడకు, నన్ను మాట్లాడి. ఏమిటో చెప్పు. లలిత, మీ అబ్బాయి గారు చెప్పినట్టు మీ వంశ ప్రతిష్టకి ఏనాడు కళంకం లేదు, కానీ కొన్ని రుజువుల వల్ల పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడుతోంది అని నేను రుజువు చేయగలను. కొన్ని రహస్య విషయాలు మనవి చేసుకుంటే తమరే నమ్ముతారు. చిరంజీవి మీరనుకున్నంత మంచివాడు కాదు కుజూర్, చెడిపోయాడు. నిన్న రాత్రి నేను కళ్ళారా చూశాను, ఆ కళాల్ఖానాలో దగాకోర్లతో కలిసి జూదమాడుతున్నాడు. మా వాడు అంత నీచానికి దిగజారాడు, నేను నమ్మను. పుత్ర ప్రేమ మీ కళ్ళకు పొరలు కప్పుతోంది, మీరు మీ నిజాన్ని చూడలేకపోతున్నారు. కొత్తవాళ్ళు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీకు ఈ ఉద్యోగం ఇప్పించింది నేను. అప్పుడు సిఫార్సు చేసి ఉద్యోగం వేయించినట్టే ఇప్పుడు మాట చెప్పి తీయించేయగలను. జాగ్రత్త, మీ పలుకుబడి లోకానికి తెలిసింది, కానీ ఆనాడు మీరన్న మాటలు మీరే మర్చిపోకండి. న్యాయాన్ని అమలు జరపడంలో ఎన్నడూ పక్షపాతం చూపించొద్దన్నారు. ధర్మం కోసం దేవుణ్ణైనా సరే ఎదిరించమన్నారు. నాకవే వేదవాక్యాలు. అయితే నన్నే ఎదిరిస్తావా? అవసరం వస్తే తప్పదు. నేను ఆధారాలు లేకుండా అభియోగాలు చేయడం లేదు. మీ అబ్బాయి వల్ల శీలం కోల్పోయిన అమ్మాయి సజీవంగానే ఉంది. ఎక్కడ? హకీంజీ దవాఖానాలో ఉంది. మీ అబ్బాయి చేసిన అత్యాచారాల నుంచి కోలుకుంటోంది, సాక్ష్యం ఇవ్వడానికి శక్తి రాగానే విచారణ జరిపిస్తాను. ఆనాడు మీ అబ్బాయితో పాటు మీరు కూడా న్యాయస్థానానికి రాక తప్పదు. ఏమిటి, ఈ రాజవంశం వారు సాధారణ నేరగాళ్లతో న్యాయస్థానానికి రావాలా? మా పరువు ఏమవుతుంది? నీతికి నిలబడితే పెరుగుతుంది. సెలవు. Ugh.
వచ్చిన అమ్మాయిది? ఎప్పుడో విడిపోయింది. అలాగా లలితేది ఇంకా రాలేదే. అదేమిటి, ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పారే హవేలీలో. ఆ దుర్మార్గుల చేతిలో పడలేదు కదా, ఎందుకు నీ కనుతాడు కానిచ్చావు? జమీందారు గారితో రహస్యం మాట్లాడాలని ఆమెను బయట వేచి ఉండమన్నా. ఆ అమ్మాయి సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడతానని నాతో చెప్పి బయటికి పంపించావా? తప్పలేదు హకీంజీ, మీకు తెలుసుగా జమీందారుల స్వభావం, మూడో వ్యక్తి ముందు వాళ్ళ సొంత విషయాలు చర్చిస్తే నొచ్చుకుంటారు. నొచ్చుకొని నువ్వు జమీందారికి భయపడితే ఇంకా న్యాయం అమలు జరిపినట్లే. హకీంజీ, నేనెవ్వరికీ భయపడిన నీకు బాగా తెలుసు. దర్యాప్తులో కటుగా ఉండవలసిన అవసరం ఏముంది? నయాన ఫలించినప్పుడు కదా జులుం. అది సరే, లలిత ఏమైందో? ఆ అక్కను ఎత్తుకుపోయిన వాళ్ళు చెల్లెల్ని బ్రతకనిస్తారా? ఏ రాత్రి పూటో చాటుగా వచ్చి ఈమెను చంపేస్తారేమో. నువ్వేమీ భయపడకు, నేను కట్టుదిట్టమైన కాపలా పెడతాను. రాత్రికిద్దరు జవాన్లను పంపిస్తాను, వాళ్ళు దవాఖానా చుట్టూ గస్తీ తిరుగుతారు. నువ్వు నీ జాగ్రత్తలో ఉండు, లలిత రాగానే కబురు పెట్టు. అలాగే. దానికే పెడుతున్నావు? నువ్వేం తింటావు? మనం ఎవరికైనా పెడితే దేవుడు మనకి పెడతాడు. చూసావా, తినగా తినగా ఎలా మచ్చిగా అయిపోయింది, నన్ను ఎత్తుని కూర్చుంటుంది. నువ్వు కాబట్టి ఏమన్నా ఆ బొండంగా దగ్గర పట్టరా, పట్టరా. అంతే అంతే. కోతులు కొడితే కళ్ళు పోతారా, తర్వాత నీ కొళ్ళు రాలిపోతా ఏమనుకుంటున్నాడు. వాడిని వదిలే, వల్ల పోతే ఏం చేస్తాం? మూతిపడి రాళ్ళు కొడతాను.
అందరూ జాగ్రత్తగా వినండి. ఇలా హద్దు మీరిన జల్సాల్లో పడితే మనకే ప్రమాదం. ఆ కొత్వాలు అనవసరంగా మన విషయాల్లో కలగజేసుకుంటున్నాడు. పగవాళ్ళెవరో పట్టుదలగా పనిచేస్తున్నారు. అయితే మనకేం భయం? వచ్చిన ఇద్దరికి తగిన శాస్తి అయిందిగా. కుర్రాడు బందికోనలో పడ్డాడు. కుర్రదాన్ని మీరు గుట్టు చప్పుడు కాకుండా పట్టుకుని చీకటి కొట్లో పారేయించారు. ఇక మనకు అడ్డేమీ లేదు. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. హకీం ఇంట్లో ఉన్న ఆ గీత ఏనాటికైనా మనల్నందరినీ గుర్తుపడుతుంది, వేలెత్తి చూపుతుంది. హెచ్చరిక, అది నిజమే సుమా. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంటే మన ప్రాణాలు కూడా గోవింద. అయితే ఆ అమ్మాయిని ఈ రాత్రికి హెచ్చరిక చేయమంటావా? అప్పుడు ఆ అమ్మాయి కూడా గోవింద. ఇంకా అడుగుతున్నావా? వెంటనే ఆ పని పూర్తి. హెచ్చరిక, అదంతసేపు. మరి ఆ బందీఖానాలో ఉన్న కుర్రాడు సంగతి? అది నేను చూసుకుంటాను. వాణ్ణి ఉరికంబానికి ఎక్కించేంత వరకు నిద్రపోను. అంతేగాదు, మా అంతస్తుని అధికారాన్ని నిర్లక్ష్యం చేసి దర్యాప్తు ప్రారంభించిన ఆ కోత్వాల్ ఉద్యోగం కూడా కొట్టించేస్తా. బేష్, ఇది పౌరుషం అంటే. అది సరే, చెల్లాయిన్ని సూరణ చంపుతున్నాడు, మరి అక్కని? నువ్వు హతమార్చు. సంతోషంగా చంపేస్తాను. అయితే ఒక మనవి, చంపేసే ముందు మహారాజులా తీర్చు. పొద్దున్నే ఎవరి ముఖం చూసావు? బహుశా నా ముఖమే చూసుకావు. నీకు అదృష్టం అట్లా కొట్టుకొచ్చింది. ఇక నుంచి మనమంతా అదృష్టవంతులమే. మీరీ పనులు చక్కబెట్టుకొచ్చారా? మనం అనుకున్నట్టు ఆ విజయపురి ఖజానాను కొల్లగొడదాం. మనమందరం కోటీశ్వరం అయిపోతాం. మీకు నేను ఇచ్చిన గడువు అయిపోయింది. మీరింకా సురణ గారిని పట్టుకోలేదు. నేను వెళ్ళి నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను. ఇది కత్తుల బోను. ఇక్కడి నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేరు. ఏమిటి మోహన్ నువ్వు? పారిపోయి వాళ్ళు చెప్పారిపోతారా? రేపు మాపో నేను పోతాను. మీతో చెప్తారా? ఏడ్చవలే, ఇక నువ్వు నేను ఒకటే అనుకుంటున్నావు. ఏమిటి? మనదంతా ముక్కుసూటి వ్యవహారం. అవునవును, నీకంతా ముక్కుసూటి వ్యవహారం, మనంతా చెవుసూటి వ్యవహారం. పోతాను తొలి కొని అంతే. అడు ఎర్రుడు. పలుకవేలునే చిలక.
వెయ్యి కళ్ళు పెట్టుకుని హుషారుగా ఉండాలి. జాగ్రత్త చిత్తం ద్వారా. నేను దవాఖానకు వెళ్ళి వస్తాను. చిత్తం Thank you.
యమపాశ నుంచి ఎవరైనా తప్పించుకోగలరేమో కానీ నా పగ నుంచి మాత్రం పారిపోలేను. ఇప్పుడు చెప్పు, నాకు దొంగ పశువులు అమ్మేవా లేదా? లేదు. లేదు? అవును, అమ్మాయి. లలిత తండ్రిని చంపింది ఎవరు? కోటి కొల్లగొట్టింది ఎవరు? మేమే. నీ నాయకుడు ఎవరు? రాజేనా? అవును. అలా రా దారి, నీతో నాకు చాలా పని ఉంది. అయ్యో, పిడి మీద నక్షత్రం గుర్తులున్నాయి. సూరన్న ఇంటి పేరు చుక్కలవారు కదూ, ఇది వాడికత్తి అయ్యి ఉంటుంది. చూస్తాను, నాకు పట్టుపడకుండా ఇలా తప్పించుకుంటాడు. ఏం పట్టుపడ్డాం? మోహన్ చెప్పినప్పుడే వాడిని ఖైదు చేసి ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావు. నిజమే, మోహన్ గట్టివాళ్ళ ఉన్నాడు. అన్న ప్రకారం జైలు నుంచి పారిపోయాడు. అయితే సూరన్నను పట్టుకుంటాడు, అది సరే. లలిత ఏమైనట్టు? ఈ దుర్మార్గులు ఎవరైనా చెరబట్టారేమో. వెళ్ళి సోదా చెయ్యి. ఇక జాగు చెయ్యను. అయ్యో అయ్యో, అమ్మా అమ్మా, ఒళ్ళంతా నొప్పులు అమ్మా. అయ్యోజీ, వీడే సోరన్న, పశువులను దొంగిలించి నాకు అమ్మింది వీడే. చెప్పరా, చెప్తాను. కొత్తాలు గారు పశువులు దొంగతనం చేసి వీరికే అమ్మాను. నిజం? ఇదా నిజం? నిజం తెలియక నీ మీద దొంగతనం హత్యా నేరం మోపినందుకు చింతిస్తున్నాను మోహన్. అంట వీడితో నా పని పూర్తి. ఇంకా నువ్వు వీడిని ఏం చేసుకుంటావో చేసుకో. వీడిని చిత్రహింస చేసి ఇక్కడే చంపుతాను. మా జీవితాల్లో అల్లకల్లో రేపినందుకు వీడిని చంపేలా పగ తీర్చుకుంటాను. ఉండమ్మ, మా వాడంటే నిజం నిరూపించుకుని బయటపడ్డాను. నేను అమాయకుని. ఏరా, రాంపల్లి కోటి లూటి చేసింది నువ్వేనా? నాకు తెలియదు. చెప్పరా బుజ్జే. నాకు తెలియదు. చెప్పు నాన్న. అయ్యో, నాకు తెలియదు. నేనే కొత్తలు గారు. నేనే. మీ యజమాని రాజేనా? చెప్పు. అయ్యో రాజే. అయ్యో విన్నారా కొత్తలు గారు, ఆనాడు నన్ను మోహన్ ని నిర్దాక్షిణ్యంగా గుర్తిస్తుంటే ఈ నిజం ఈ న్యాయం ఏమి? ఈనాడు వీడి గురికి క్షమించండి. ఆ రాజు ఎక్కడున్నాడో వాడిని వెతికి వాడిని బంధించండి. అవును, నేను వెళ్ళి ఆ రాజును తీసుకొస్తాను, విచారణ జరిపిస్తాను. కొత్వాల్జీ, మీ వెర్రిగాని వాళ్ళు మర్యాదగా వస్తారా? ఎందుకు రాదు? మీ గ్రామస్తులంతా నా వెనుక వస్తే ముద్దాయిని బయటికి తీసుకురావచ్చు. మీ ఊళ్ళో మీ కళ్ళ ఎదుట ఒక శ్రీమంతుని కొడుకు చేయరా నేరాలు చేస్తూ ధర్మ సంస్థల వెనుక దాక్కుంటే చూస్తూ ఓడుకుంటారా? మీలో ఏ ఒక్కడు నేరం చేసినా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తారే, అలాంటి ప్రభువుల బిడ్డను ఊరికే వదులుతారా? నీతి కోసం నిజం కోసం నిలబడకపోతే మీరు మనుషులే కాదు. నిజం నిరూపిద్దాం, రండి. మా భవనం మీదకి దొమ్మీకొచ్చావా? దొమ్మి సార్, ద్రోహి బంద్ చేస్తామనుకుంటా. ఎవరా ద్రోహి? నీతి పుత్రుడే. ఎవరు? నీతి కోసం నిలబడ్డవాడిని, నిజం కోసం పోరాడేవాడిని. ఆనాడు నేను చెప్తే మీరు నమ్మలేదు. మీ వాడితో కలిసి ఘోరాలు చేసిన తోడు దొంగ వీడన్నీ ఒప్పుకున్నాడు. అవును కుతు, వీళ్ళ ముఠాకి ఆ రాజా నాయకుడు. ఏం చూరన్నా, నిజమేనా? అవును దొర, నిజమే. అబద్ధం! ఒక నీచుడు దరిద్రుడు ఏం చెప్తే అది నమ్ముతారా? ఈ సూరన్న నేరాలు చేసినట్టు ఒప్పుకున్నాడు కుదూ. నేను ఒప్పుకుంటా నేరాలు చేసింది వాడేనని, కానీ వాడు చేసిన నేరాలకు నాకు ఏమీ సంబంధం లేదు. లేదు లేదు, ఈయన ముఖం చూసి చెప్పు. రాజు, నిజం చెప్పు. ఈ అమ్మాయి నువ్వు ఎప్పుడూ చూడలేదు, బలవంతంగా ఎత్తుకు పోలేదు, దారుణంగా హింసించలేదు. వీడిదంతా ఎప్పుడైనా చూస్తాను. లలిత, తొందరపడకు.
పోరాటం కాదు, ఇప్పటికే ఆలస్యం చేశాం. నా కళ్ళ ముందు నా చెల్లెలు చంపినవేండి, వాడి తండ్రి ముందే చంపుతాను. అది హత్య అవుతుంది. నేరస్తుల్ని వ్యక్తులు దండించకూడదు, సత్యమే శిక్షించాలి. న్యాయంగా అతన్ని ఉరి తీయాలి, అప్పుడే ప్రజలకు గుణపాఠం అవుతుంది. నేను చేసేది హత్య అయినా సరే నాకు బాధలేదు. నా తండ్రి పోయాడు, నా చెల్లెలు పోయింది, నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? వాణ్ణి చంపిన తర్వాత నన్ను ఉరి తీయండి. మీ కళ్ళ ముందు ఇంతమంది గ్రామస్తుల సమక్షంలో ఒక మహేశ్వరాలి జీవితం అంతమైపోయింది. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇప్పటికైనా కళ్ళు తెరిచి సొంత బిడ్డని కనికరించకుండా న్యాయం జరిపించండి, అంతకు నప్పగించండి. జనం దాడి చేస్తున్నా, సిబ్బాయిని పిలిపించి తుపాకుతో కాల్చిపారే. కలుస్తాను రా, కలుస్తాను. అయితే జనాన్ని కాదు, నిన్ను కాల్చుతాను. ఎన్నడూ మచ్చలేని మన వంశ గౌరవ ప్రతిష్టలను గెండుపాలు చేసి దుర్మార్గులు ఎవరైనా సరే శిక్షింపబడబడి ఈ రాజుని ఆ పూరణను వృత్తివలసిందిగా మేము ఆజ్ఞాపిస్తున్నాం. మంగనా, మంగనా, ఏమిటి ఏమైంది? మంగనా, రాజులను ఉరికంబాలకు ఎక్కిస్తున్నారు. సమస్తమైన ప్రజలకు తెలియజేయునదేమనగా, ముద్దాయిలు రాజు సూరన్నలు ఎన్నో దోపిడీలు మానభంగాలు చేసి ప్రజలను నానాహింసలు పెట్టినందుకుగాను బహిరంగంగా మరణించే వరకు ఉరితీయటకు సర్కారు వారు హుకుం జారీ చేయడమైనది. Thank you.
దేవుడా, నువ్వు చాలా మంచివాడి. అంతా నాకే చేసావు. ఇంకా ఒకే ఒక సంచి ఉంది, అది కూడా తీసుకుంటాను. ఉండు. డబ్బు ఎవరిది, వాళ్ళకి అందజేయవలసిన బాధ్యత మీది. అలాగే దుర్మార్గుల్ని శిక్షించి నువ్వు సర్కారు వారికి ఎంతో సహాయం చేశావు మోహన్. సంఘక్షేమం కోసం నువ్వెంతో శ్రమపడి నీ నిర్దోషత్వాన్ని నిజాన్ని నిరూపించావు. అందుకు నీకు ఓ మంచి బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటా బహుమానం? ఆ బహుమానం నువ్వేనమ్మా.